మనం రోడ్లపై ఇప్పటి వరకు పెట్రోల్ డీజిల్ గ్యాస్తో నడిచే కార్లను చూసి ఉంటాం అప్పుడప్పుడు ఎలక్ట్రిక్ కార్లు సోలార్ పవర్తో నడిచే కార్లను కూడా చూసి ఉండొచ్చు ఇప్పుడు మనం చూడబోయే కారు మాత్రం అలాంటిది కాదు ఇది పెట్రోల్తోనో డీజిల్తోనో నడిచేది కాదు గాలితో నడిచేది ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ టాటా కంపెనీ ఈ కారు ప్రోటో టైప్ను ప్రవేశపెట్టారు ఈ కారుకు ఎయిర్ పవర్డ్ అర్బన్ కంప్యూటర్డ్ వెహికల్గా పేరు పెట్టారు సింపుల్గా చెప్పాలంటే దీన్ని ఎయిర్ కార్ అని కూడా పిలవచ్చు ఈ కారు నిర్మాణం చాలా ప్రత్యేకంగా ఉంటుంది దీనికి రెండు పెద్ద వీల్స్ రెండు చిన్న వీల్స్ అమర్చారు అయితే అవి బయటికి దీని విశేషం ఈ కార్ను కేవలం నగరాల్లో మాత్రమే నడిచేందుకు వీలుగా రూపొందించారు ఎయిర్ కార్ లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఇదో జీరో ఎమిషన్ కార్ అంటే ఎలాంటి వాయు ఉద్గారాలు ఉండవు మొత్తం ముగ్గురు వ్యక్తులు కూర్చోవచ్చు ఒకరు డ్రైవర్ సీట్ లో మరో ఇద్దరు వెనుక సీట్ లో కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు ఇక కారు మెకానిజం విషయానికి వచ్చినట్లయితే ఇంజిన్ పనిచేయడానికి నూట ఐదు లీటర్ల సామర్థ్యం కలిగిన ఎక్స్పర్టింగ్ ఎయిర్ ప్రెషర్ ట్యాంకర్ ఇచ్చారు ఈ కారు నడవాలంటే ఇందులో గాలి ఒత్తిడి జరగాల్సి ఉంటుంది అందుకోసమే నూట డెబ్బై ఐదు లీటర్ లిమిట్ ఉన్న ట్యాంక్ ఇచ్చారు ఎలక్ట్రిక్ మోటార్ ద్వారా ఎయిర్ ఫిల్ చేస్తారు కారులోని ట్యాంక్ లో, లో గాలి ఒత్తిడితో పవర్ ఉత్పత్తి అవుతుంది అది ఎలక్ట్రిక్ మోటార్ లాగా రీఫిల్ అవుతుంది దీంతో కారు నడుస్తుంది దీనిలో ఉన్న ఇంకో ప్రత్యేకత ఏంటంటే వీటి చక్రాలు చాలా భిన్నంగా ఉంటాయి చాలా చిన్నవిగా కనిపిస్తాయి వీటి భిన్నమైన అమరిక వల్ల ఒకవైపు కనిపిస్తుంటుంది ఎయిర్ కార్ కారు ఎయిర్ ప్రెజర్ నింపితే రెండు వందల కిలోమీటర్ల వరకు ఆకుండా ప్రయాణం చేయవచ్చు ఇక వేగం కూడా పర్వాలేదు అనిపిస్తుంది గరిష్టంగా డెబ్బై కిలోమీటర్ల వేగంతో వెళ్ళవచ్చు ఇక ఇంధన విషయానికి వచ్చినట్లయితే ట్యాంక్ ని రెండు నిమిషాల్లోనే గాలితో నింపవచ్చు దీనికి అయ్యే ఖర్చు డెబ్బై రూపాయలు మాత్రమే అంటే డెబ్బై రూపాయలతో రెండు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయవచ్చు అనమాట టాటా వారు తీసుకొస్తున్న ఎయిర్ కార్ ఒక అద్భుతమనే చెప్పాలి